देश में एक्कड़ा लेने विधंगा रैतु संक्षेम पथकालु तेलंगाणालो केसीआर प्रवेशपेट्टारनी एमएलसी दंडे विट्टल अन्नारु। चेन्नूरुलो निर्वहिंचिन रैतु बंधु मुगिंपु संबरणाल कार्यक्रमंलो आयन मुख्य अतिथिगा पाल्गोन्नारु। स्थानिक एमएलए प्रभुत्व विप बालकसुमन ट्राक्टर्नी नडिपि अंदर्नी अलरिंचारु। ई संदर्भंगा एमएलसी दंडे विट्टल मात्लाडुतू एमएलसी एन्निकल्लो विजयं साधिंचिन तर्वात मोदटिसारिगा रैतु बंधु संबरणाल कार्यक्रमंलो पाल्गोनडं एंतो आनंदंगा उंदनि तेलिपारु। బంగారు తెలంగాణలో భాగంగా రైతు సంక్షేమమే దేశ సంక్షేమమని భావించి కేసీఆర్ మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలతో చెరువుల పూడిక తీత కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రైతు పండించిన పంటకు సరిపడా నీరు అందిస్తున్నారని దీంతో లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని తెలిపారు। ఒకప్పుడు వ్యాపారమే దండగా అనే పరిస్థితి నుంచి ఈ రోజు వ్యాపారమే పండుగ అనే పరిస్థితికి తీసుకువచ్చామని అన్నారు। చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నేను అండగా ఉంటానని తెలియజేశారు। తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు। అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు బ్రహ్మరథం పడుతుంటే బీజేపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు। బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుల కోసం ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు। రాష్ట్రంలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని రానున్న రోజుల్లో చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా చేస్తానని తెలిపారు। ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నల్లల భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే నల్లల ఓదేలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। కులురాలిన చోటే కొత్త చిగురు మొలిచినట్టు చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రైతు రాజు కావాలని చెప్పి భావించి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ పెట్టడం జరిగింది। దాంట్లో భాగంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రైతు ఖాతాలో నేరుగా రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని కూడా ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో 50,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో రైతు బంధు పథకం కింద నేరుగా జమ చేయడం జరిగింది। ఇప్పటికే ఈ రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి మెచ్చుకున్నది। భారతదేశంలోని ఇతర అనేక రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో సహా ఈ రైతు బంధు పథకాన్ని కూడా అవి ఆదర్శంగా తీసుకొని ఇంకా కొన్ని కార్యక్రమాలు రైతుల కోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి। కాబట్టి అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఈ రైతు బంధు పథకం కింద చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే మా రైతుల ఖాతాల్లో 360 కోట్ల రూపాయలు జమైనటువంటి శుభ సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా 50,000 కోట్ల రూపాయలు జమైనటువంటి శుభ సందర్భాన ఇవాల మా చెన్నూరు నియోజకవర్గ రైతాంగం అంతా కూడా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన చెన్నూరు పట్టణం నుంచి జిల్లా కేంద్రమైనటువంటి మంచిర్యాల వరకు 500 పైచిల్కు ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తూ ఉన్నారు। ఈ కృతజ్ఞత ర్యాలీలో ఇవాల మా ఎమ్మెల్సీ దండవిట్టల్ గారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు గారు మా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ గారు మా గౌరవ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మా నాయకులు రైతు బంధు సమితిల సోదరులు రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు। కేసీఆర్ గారికి ఎల్లవేళల చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ రైతాంగం రుణపడి ఉంటుందని చెప్పి చాటి చెప్పేందుకే ఈ కృతజ్ఞత ర్యాలీని తీస్తూ ఉన్నాం। ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి కూడా వారు ఒప్పుకొని ఇప్పటికే దానికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేపిస్తూ ఉన్నారు। రాబోయే అతి కొద్ది రోజుల్లోనే టెండర్లు పిలుచుకొని చెన్నూరు ఎత్తిపోతల